Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Debaku, Mantrulaku, Assembly Samavesala, attention. Yepilo, Inela Padihano Tedina, Assembly Samavesalu, Praram Hankabutunai, Idrojala Pato Jerutani, Bavistunai, Samavesalone, Mudu Rajadhanla, Billu Praves Petenduku, Prabutuan Sedamotondi, Marawaipu, Amaravathi Nunchi, Raitulu, Arasa Villi Varku, Chepatina Padayatra, Konasagutondi. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం తాజాగా కేబినెట్ భేటీలో సీఎం జగన్ చేసిన హెచ్చరికలే. ఈ నెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పాలనా వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణలపై చట్టసభలు వేదికగా విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అప్పులు, పెట్టుబడులు, వృద్ధి రేటు, ఇసుక, పోలవరం, మద్యం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారితపై చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. అన్నింటికంటే మించి అమరావతిపై విపక్షాలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ సమావేశాలని ప్రభుత్వం వాడుకోబోతోంది. 15వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు అందరికంటే ఎక్కువగా వైసీపీ మంత్రులకు కీలకంగా మారిపోయాయి. ఈ సమావేశాలలో మంత్రుల వ్యవహార శైలిని సీఎం జగన్ నిశితంగా పరిశీలించే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఈ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టబోతోన్న ప్రభుత్వం అంతకుమించి అమరావతి పాదయాత్రను సైతం కౌంటర్ చేయబోతోంది. ఇందులో మంత్రులదే కీలక పాత్ర. ఇందులో వారు రాణించే దానిపైనే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాల్లో గట్టెక్కుతుందా, ఇరుక్కుంటుందా అనేది ఆధారపడబోతోంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ గట్టి వార్నింగ్ పంపారు. విపక్షాలని కౌంటర్ చేయడంలో మంత్రులు దారుణంగా విఫలమవుతున్నారని నిలదీశారు. అంతేకాదు, మీరు మారతారా, నన్నే మార్చేయమంటారా అంటూ మరోసారి కేబినెట్ విస్తరణకు కూడా సంకేతాలు ఇచ్చేశారు. దీంతో మంత్రులు ఇప్పుడు గతంలో కంటే బెటర్గానే విపక్షాలని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇదంతా ఓ ఎత్తు అయితే అసెంబ్లీలో రికార్డెడ్గా సాగే ప్రసంగాలు మరో ఎత్తు. దీంతో మంత్రులు అమరావతిని, చంద్రబాబును, టీడీపీని, జనసేనను, బీజేపీని కలిపి కుమ్మేసేందుకు అసెంబ్లీలో అవకాశం దక్కబోతోంది. ఇందులో వారు సక్సెస్ అయితే సరే సరే, లేకపోతే జగన్ దృష్టిలో మంత్రులు మరింత పలుచన కావడం ఖాయం. దీంతో ఈ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి.